పార్టీకి వెళ్దాం. కృష్ణమణి గారు ఉన్నారు మనకి. ఎస్, కృష్ణమణి గారు ప్రధానంగా కూటమికి సంబంధించి కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ముందు నుంచి కూడా చాలా వరకు నేను చీవాట్లు తిన్నాను, తగ్గినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వెళుతున్నాననేటువంటి వినాదం పవన్ కళ్యాణ్ వినిపించినటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా పొత్తులకు సంబంధించి, జనసేన టీడీపీ కూటమిలో వచ్చిన సీట్లకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కార్యకర్తల్లో నైరాశ్యం ఉందని బాహాటంగానే బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి, సో అక్కడ సర్దుబాటు కాకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిజంగా వైసీపీని ఎదుర్కోవడానికి కూటమి మరింత బలంగా ఉందనుకుంటున్నారు మీరు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అమ్మాయి న్యూస్ వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే ఉమెన్స్ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ చాలా సంతోషకరమైన వార్త అండి. అంటే మాకు బీజేపీ ఎప్పుడు కూడా మిత్రపక్షమే. ఇవాళ మేము టీడీపీలో కొత్తలో వెళ్తున్నాం, కానీ ఇది క్యాడర్ వ్యతిరేకించేటువంటి అవకాశం కూడా లేదండి మా జనసేన పార్టీలో. ఎందుకంటే మేము అక్కడ ఎలక్షన్ తర్వాత బీజేపీతో కలిపి వెళ్ళినప్పుడు కూడా మేము మాకు వారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కాంక్షించేటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ బీజేపీ కూటమిలో వెళ్ళడం అంటే ముందస్తు వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం. రాష్ట్ర ప్రయోజనాలు కోసం రాష్ట్ర అభివృద్ధి ఎంత అగమ్య గోచరంగా తయారైందో ప్రజలందరికీ కూడా విదితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. రాబోయేది కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి కేంద్రంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వాన్ని కూడా బలంగా పుంజుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాత్రం చాలా సస్యశ్యామలంగా జరుగుతుందండి. అలాగే ఇవాళ టీడీపీలో కూటమిలో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి ఒక అనుభవం కూడా రాష్ట్రానికి అవసరం అవుతుంది కాబట్టి యువ కార్యకాలం వెనకాల ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఒక చరిష్మా కూడా రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి వాళ్ళ కేంద్ర పెద్దలు కూడా ఇంత సామరస్యంగా స్పందించారని మేము కేడర్ అందరూ భావిస్తున్నామండి. బీజేపీతో స్నేహాన్ని ఎప్పుడూ కూడా మేము స్వాగతిస్తూనే ఉన్నాము. ఇవాళ వాళ్ళు ఒక మెట్టు పైన ఒక మెట్టు మేము తిండున్నా మాకు ప్రాబ్లం లేదు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా మాకు కూడా సహకరించి ఎప్పుడు కూడా మాతో ఎప్పుడు కూడా మిత్రపక్షంగానే ఉన్నారండి. ఎస్ఎస్ కృష్ణమణి గారు, ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న జనసేనకు సంబంధించి, చాలా వరకు కూడా ఎక్కువ సీట్లు ఆశించినటువంటి పరిస్థితి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మీరు కూడా ఆశించే ఉంటారు, కానీ ఇలాంటి క్రమంలో మీకు కేవలం 24 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే, 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. సో రాజకీయ సమీకరణంలో కీలక పాత్ర పోషించే సామాజిక వర్గాల సమీకరణంలో కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి కీలక నేత ముద్రగడ పద్మనాభ నేతలు వైసీపీ పార్టీకి అనుకూలంగా మార్టీ దాదాపుగా వైసీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరిరామ జోగికి సంబంధించి కూడా పూర్తిగా అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు పూర్తిగా జనసేనకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు చేజార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఎందుకు పూర్తిగా ఇక్కడ ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో ప్రశ్నించకండి, కేవలం నా వ్యూహాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మూలంగానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని ఆరోపణలు ఉన్నాయి. సో మీరు మళ్ళీ చక్కదిద్దుకున్న పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయా? ఖచ్చితంగా ఇక్కడ చేజారడం ఏమీ లేదండి. వాళ్ళ పెద్దలు అన్వేషణలు లేనటువంటి ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తులు కానీ అలాగే హరిరామజోగి గారు కానీ మాకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ చాలా ఉన్నతమైనవి. వాళ్ళని ఎప్పుడు కూడా మేము తప్పపట్టము. ఎప్పుడు ఆ సామాజిక వర్గం వ్యక్తులుగానే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కులానికి సంబంధించి సామాజిక వర్గానికి పెద్దలుగా వ్యవహరించినటువంటి నేతలు పార్టీ మారితే ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో అది క్యాష్ చేసుకోవడంలో, ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు మాత్రమే చీలకుండా మేము కూటమిగా ఏర్పడుతున్నాం అన్నటువంటి పార్టీకి సంబంధించి కూటమి. సో ఇప్పుడు అలాంటి నేతలు వెళ్ళిపోతే కొంత ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ ఒకటి కూడా మనం ముందస్తుగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మనకి చేజారింది అన్నది కూడా ఏమీ లేదు. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఏం జరిగినా చూడొచ్చు, కింగ్ మేకర్ అయినటువంటి అవకాశాలు. తక్కువ సీట్లు వచ్చినా ఇచ్చిన ప్రతి సీటు కూడా విన్ అయ్యి కింగ్ మేకర్ గా రాజ్యాధికారం చేపట్టింది కూడా మనం. ఇవాళ టీడీపీలో ఉన్నటువంటి బలమైన పార్టీ 3 సార్లు విన్ అయిందని చెప్పుకున్నటువంటి పార్టీ కూడా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకపోతే 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే పరిమితమైంది. ఇవాళ ఒక సీట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లో ఉన్నారు. 24 సీట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నామినేషన్ ప్రతి షోగా కూడా విన్ అయ్యేటువంటి అవకాశం జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు, జనసేన నాయకత్వాన్ని ప్రజలు చూస్తున్నారు. దానికి తగ్గట్టు మాకు మిత్రపక్షమైనటువంటి బీజేపీ కూడా ఇవాళ మాతో కలిసి రావడం చాలా శుభ పరిణామం అండి. వచ్చేటువంటి
అదే సీట్లు గెలిచిన తర్వాత ఎవరు రాజు అవుతారు, ఎవరు రాజ్యాధికారాన్ని చేపడతారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి వైసీపీ పార్టీ సుబ్బారెడ్డి గారు పూర్తిగా అధికారంలోకి రాబోతున్నాం, బీజేపీ పొత్తుతో మరింత బలం చేకూరబోతుంది. ఈసారి ఖచ్చితంగా మేము అధికారాన్ని చేపట్టబోతున్నాం, వైసీపీ గద్దె దిగబోతుంది, క్లారిటీతో వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఒక ఛాలెంజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీ కూటమి. సో ఏమంటారు మీరు?